పత్రికా ప్రతినిధులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకు, నాయకులకు, రాష్ట్ర కమిటీకి, సిటీ కమిటీ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాటి ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం నారా లోకేష్ గారు. ఆయన మొన్న విజయవాడలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి విజయసాయిరెడ్డి గారి మీద దుర్భాషలాడుతూ ఆయన చేసినటువంటి తప్పుల ట్వీట్లను ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నిజంగా నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే, గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉండేవారు, వాళ్ళ చేతిలో అధికారం ఉండేది, చేతి నిండా పని ఉండేది. ఆ పనిలో కూడా వాళ్ళు ఏం చేసేవారంటే అంతా గ్రాఫిక్స్ చేస్తూ లేనిది ఉన్నట్టు చూపిస్తూ అమరావతిని భ్రమరావతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే పాపం ధర్నాలు చేయడానికి కూడా వాళ్ళకి ఇష్యూస్ ఏం లేవు, ఖాళీగా కూర్చున్నారు. వంకలేనమ్మ డొంకటి కేడిసింది అన్నట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ అదే గ్రాఫిక్స్ని, అదే మార్ఫింగ్ని మళ్ళీ చేస్తూ విజయసాయిరెడ్డి గారి యొక్క వీడియోని మార్ఫింగ్ చేస్తూ దాని మీద తప్పుడు విధంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఈ సందర్భంగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆయన మాట్లాడుతూ ట్వీట్లో పెట్టారు, ఈ రాష్ట్రంలోనట దాదాపు 12,000 కోట్ల స్కామ్ జరిగిపోయింది గ్రామ వాలంటీర్ల వ్యవస్థలో అని అంటూ ఉన్నారు. గట్టిగా లోకేష్ గారిని నిలబెట్టి 12,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయని అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలేక గుక్కపెట్టి ఇచ్చే రకాను నువ్వు. నీకెందుకయ్యా విమర్శలు మా పార్టీ మీద? నువ్వే కనుక చంద్రబాబు నాయుడు గారి కడుపును కనుక పుట్టుండకపోతే ఎన్టీఆర్ భవన్ గేట్లు తుడిచేయడానికి కూడా నువ్వు పనికొస్తావా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నావు. అది నీ స్థాయి. స్థాయి మరిచి విజయసాయిరెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి పేలాపను పేలితే మాత్రం నారా లోకేష్ గారు ఎవరు ఇక్కడ చూస్తూ కూర్చోరని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలను పెట్టి భూ బకాసురులుగా ఒక రాక్షస భటుల్లా ప్రజల్ని పీక్కుతున్న మీరు పచ్చకావంలో వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడే విధంగా, పచ్చగావంలో వచ్చిన వాళ్ళు లోకమంతా పచ్చగా కనబడే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా చేస్తారనుకోవడం మీ అవివేకం. మీకు రాజకీయ పరిణితి లేకపోవడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో 2.5 లక్షల ఉద్యోగాలకి కేవలం 40 రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత జరుగుతూ ఉంటే మరోవైపు గ్రామ సచివాలయంలో 150,000 మందికి, దాదాపు 400,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తూ ఉంటే తట్టుకోలేక కడుపు మంటతో, ఈర్ష్యతో ఈ విధంగా దుష్ప్రచారం చేయటం తగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గ్రామ వాలంటీర్లు చాలా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీతి నిజాయితీగా నియమించడం జరిగింది. ఆర్ఓఆర్ పద్ధతి ప్రకారం నియమించడం జరిగింది. రాష్ట్ర ఆఫ్ రిజర్వేషన్స్ పద్ధతి ప్రకారం ఇచ్చినటువంటి 10 మంది గ్రామ వాలంటీర్లో మహిళలకి, లేదంటే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, అంగవైకల్యం ఉన్న వారికి వీరందరికీ కూడా రాష్ట్ర ఆఫ్ రిజర్వేషన్స్ పద్ధతిలో పెట్టి ఆ ప్రాతిపదికన ఇంటర్వ్యూల ద్వారా మేము నీతి నిజాయితీతో సెలెక్ట్ చేస్తే ప్రజల్లో మాకు వస్తున్నటువంటి మంచి పేరుని చూసి ఓర్వలేనటువంటి మీరు ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఏమన్నా అంటే ఇసుక అంటారు, లేదా మరోది అంటారు, ఏమీ లేని దాన్ని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న కథ, నిన్న ఎవరో మిత్రులు చెప్పారు నాతో, ఏంటంటే మన రాష్ట్రం అంట ఒక వ్యక్తిలా ఉంది, మన రాష్ట్రాన్ని ఒక వ్యక్తి, ఒక మనిషి అనుకుంటే ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అవినీతి అనే కత్తితో వెన్నుపోట పొడిచాడు. వెన్నుపోట అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆయన వెన్నుపోటే పొడిచాడు అవినీతి కత్తితో. దాంతో మనిషికి మొత్తం రక్తం కారిపోతూ ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్లా వచ్చారు. వచ్చినటువంటి డాక్టర్ ఏం చేస్తారు, అంత పెద్ద గాయానికి కుట్లేస్తారు. ఆ కుట్లేసే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే, అమ్మమ్మమ్మమ్మమ్మ మీరు అలాగా సూదులతో పొడుస్తారా అని చెప్పి వక్రభాష్యం చెప్తారు. సరే అని చెప్పి మేము మందులు వేసే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ అమ్మమ్మమ్మమ్మ మీరు చేదు బిళ్ళలు మింగిస్తారా అని మరో వక్రభాష్యం. సరే పచ్చిం చేద్దాం మీకు ఆరోగ్యంగా ఉంటుందని అంటే, అమ్మమ్మ మా నోటికాడ కూడి లాక్కుంటారా అని. అంటే ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక వైద్యుడిలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మీరు పెట్టేళ్తే దాన్ని బాగు చేయాలి, ప్రజలకు మంచి సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిస్లో కృషి చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఈ సందర్భంగా సవాల్ విసురుతూ ఉన్నాం మేము. చేతనైతే టీడీపీ వారు ఎవరైనా స్వీకరించడానికి ముందు రండి. అది నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు,
మేము గ్రామ వాలంటీర్ల సెలక్షన్లో చూసింది కేవలం వాళ్ళు నిరుద్యోగులా కాదా, వాళ్ళకు విద్యార్హతలు ఉన్నాయా లేవా అనే చూశాం తప్ప వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, జనసేన, టీడీపీయా, బీజేపీ అన్నది చూడలేదు. ఇది పచ్చి అబద్ధం. మీరు సవాళ్ళని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఇచ్చినటువంటి గ్రామ వాలంటీర్లో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని మీరు నిరూపిస్తే మీరు దేనికి సిద్ధపడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. జనసేన వాళ్ళు మా గ్రామ వాలంటీర్లుగా ఉన్నారని నిరూపిస్తే మీరు దేనికి సిద్ధపడతారని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా మొన్ననే అవంతి శ్రీనివాస్ గారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గ్రామ వాలంటీర్లు నియామక పత్రాల పంపిణీ విషయంలో ఒకనొక ఆమెను తీసుకొచ్చి నియామక పత్రం అందజేస్తే అమ్మ నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. ఎంకామ్ చదివానండి అన్నారు. ఆ అమ్మాయికి మైక్ ఇచ్చి నీ భావం చెప్పమ్మా, నీలో ఉన్నటువంటి ఇది చెప్పమ్మా అంటే ఆ అమ్మాయి చెప్పింది, నేను టీడీపీ కార్యకర్తని, నేను టీడీపీకి ఓటేశాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా పార్టీలో చూడకుండా గ్రామ వాలంటీర్లు ఇచ్చారన్న నేనే నిదర్శనం సార్ అన్నారు. మీకు చేతనైతే ఉన్న నిజాలను బయటపెట్టడం తప్ప ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాకముందే మీరు ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేయటమో, లేదా విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేస్తే నువ్వేదో హైలైట్ అయిపోతుంది అనుకోవటమో నారా లోకేష్ గారు అతి తెలివితేటలకు నిదర్శనం. కాబట్టి నారా లోకేష్ గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ట్విట్టర్లో కాకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మర్యాదగా ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్సో లేదని తిరిగి ఒక ప్రశ్న అడిగితేనే సమాధానం చెప్పలేనటువంటి వ్యక్తి నువ్వు. నీకెందుకు విజయసాయిరెడ్డి గారితో, విజయసాయిరెడ్డి గారికి నీకు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. దయచేసి విజయసాయిరెడ్డి గారి మీద ట్వీట్లు పెట్టేటప్పుడు లేదా ఆయన విమర్శించేటప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని చేస్తే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరదేవిధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రేపటి నుండి ప్రారంభం కాబోతూ ఉంది. ఖచ్చితంగా గ్రామ వాలంటీర్లు మేమెంత నిష్పక్షపాతంగా ప్రభుత్వం నియమించిందో వాళ్ళు కూడా అంతే నీతి నిజాయితీలతో పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడైనా అక్రమాలకు అవినీతులకు పాల్పడినట్టు ఎవరి దృష్టికి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే క్లియర్గా చెప్పడం జరిగింది, వాళ్ళని ఇమీడియట్గా తొలగించి వాళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని పెడతామని చెప్పారు. కాబట్టి నీతి నిజాయితీతో, పారదర్శకతతో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందని గ్రామ వాలంటీర్లందరికీ కూడా ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుండి వాళ్ళ మీద మా గొప్ప బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది, గ్రామ వాలంటీర్లే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా పనిచేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి చౌకబారు విమర్శలు టీడీపీ వాళ్ళు మానుకోవాలని చెప్పి, చేతనైతే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఒక సూచనలో లేదా సలహాలు ఇస్తే బాగుంటుంది తప్ప వంకలేనమ్మ డొంకటి కేడిసింది అన్నట్టు పనికి మళ్ళీ విమర్శలు ప్రభుత్వమే చేయకుండా ఉండాలని చెప్పి సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.